అందరికీ డిలీటెడ్ హ్యాపీ ఉగాది. నూతన సంవత్సరంలో నూతనంగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. మెయిన్ ఆబ్జెక్ట్ ఈ మూవీ మా ప్రొడక్షన్ బ్యానర్ స్టార్ట్ చేయడానికి కారణం కృష్ణానగర్లో చాలామంది సినిమాల అవకాశాల కోసం చూస్తుంటారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఈ బ్యానర్ స్థాపించి మేము మొదటి ప్రయత్నంగా వరదరాలు కావాలని ఆయన అనే టైటిల్తో మూవీ స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో చాలా వరకు అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నాము. ఈజ్ మై న్యూ డైరెక్టర్ రాధాకృష్ణ. పత్రికలందరికీ, మీడియా పత్రికలందరికీ నా థ్యాంక్స్. ఈ రోజునాడు మేము వజ్రాలు కావాలి నాయన అనే మూవీని లాంచ్ చేస్తున్నాము. ఈ మూవీ చేయడానికి ముందు ఒక 4 ఇయర్స్ బ్యాక్ నాకు ప్రొడ్యూసర్ గారు బాగా తెలుసు. సో ఆయన ఎప్పటి నుంచో మూవీ చేయాలనే తపన తాపత్రయం ఉంది. సో ఆయనకి కామెడీ అంటే చాలా బాగా ఇష్టం. సో మంచి కామెడీ మూవీ చేద్దాము అని చెప్పినప్పుడు, కామెడీ ఒకటే కాకుండా మన ఉగాది పచ్చళ్ళు అన్ని రసాలు ఎలా అయితే ఉంటాయో ఇందులో కూడా మూవీలో కూడా భయం కానీ, ఒక థ్రిల్లర్ కానీ, లేకపోతే లవ్ కానీ, సెంటిమెంట్ కానీ, ప్రతిది కూడా ఇందులో ఉంటూనే, అన్ని ఎలిమెంట్స్ ఉంటూనే ఒక మూవీ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ అందులో మెజారిటీ పార్ట్ కామెడీ ఉండేలా చూసుకున్నాం. ఆ మూవీయే వజ్రాలు కావాలి నాయన. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు ఎలాంటి యాక్టర్స్ తీసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని చాలా ఆలోచించాం మేము. ఆడిషన్స్ కూడా చాలా చేసాం. ఇంకా ఫైనల్గా ఆయన ఒక విషయం చెప్పారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, కృష్ణానగర్లో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు, అవకాశాలు రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక కొత్త కుర్రాడికి కానీ ఒక కొత్త అమ్మాయికి కానీ అవకాశం రావడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదు. అది చాలా డిఫికల్ట్, మనందరికీ తెలుసు అది. సో ప్రొడ్యూసర్ గారు అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా పేరు అనిల్ బురగాని. వజ్రాలు కావాలా నాయన ఈ మూవీలో నేను మెయిన్ లీడ్గా చేస్తున్నాను. బేసిక్గా సార్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కొత్తగా పరిచయం అవుతున్నది నేనే. నిజంగా నాకు ఇది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంత పెద్ద బడ్జెట్ మూవీలో సోలో హీరోగా చేస్తూ చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. వజ్రాలు కావాలా నాయన, లడ్డు కావాలా నాయన, ఆ రేంజ్లోనే అది ఎంత బాగా క్లిక్ అయిపోయిందో ఈ మూవీ కూడా అంతే క్లిక్ అవుతుందండి. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది, కథ మాటలు సార్ చాలా బాగా రాశారు. ఇంకోటి రామకృష్ణ గారు, రాధాకృష్ణ గారి గురించి నాకు చెప్పాల్సింది ఏంటంటే మాత్రం సార్ ఇచ్చే కోఆపరేషన్ చాలా బాగుందండి. నిజంగా ఒక ఆర్టిస్ట్కి, కొత్తగా నాలా వచ్చే ఆర్టిస్ట్కి ఆయన ఇచ్చే సహకారం నిజంగా సినిమాని సరిగ్గా తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ గారు ఉద్యోగాలు పెట్టారండి, ఆయన ఉద్యోగానికి రావాలి కోరుకుంటున్నాను నేను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు పండు. సినిమా ఇది ఫుల్ మీల్స్లా ఉంటుంది. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను నేహా దేశ్పాండే అండ్ టుడే వీఆర్ లాంచింగ్ ఆ మూవీ వజ్రాలు కావాలి నాయన. అండ్ ఐమ్ ప్లేయింగ్ అ వెరీ క్రూషియల్ రోల్ అండ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్ ఇస్ సంథింగ్ ఇస్ సస్పెన్స్ విచ్ ఎవ్రీబడి విల్ నో మేబీ ద లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ద వెన్ వీ ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద మూవీ. అండ్ ఎస్, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై డైరెక్టర్ సర్ అండ్ ప్రొడ్యూసర్ సర్ ఫర్ హ్యాపెనింగ్ దిస్ మూవీ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. First of all, I want to thanks to all of them who've given me a chance in Telugu. It's my debut movie and I'm playing lead in this character. I'm basically a Miss India contestant of the last year, and these guys have given me a break and I'm really really very thankful to all of them. It's a lovely crew and this is a movie which is horror comedy. I'm playing a bubbly character in this. I hope it will do very well and you're gonna come here and watch the movie. Thank you. కావాలి నాయన ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నా. సిచ్చిన వాళ్ళకి రాధాకృష్ణ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందులో హీరో అనిల్కి నేను ఫ్రంట్ రోల్ చేస్తున్నాను, వన్ ఆఫ్ ది లీడ్. అయితే శ్రీపాద ఎంటర్టైన్మెంట్స్ మీద వస్తున్న చిత్రం వజ్రాలు కావాలా నాయన. అయితే ఆర్కేన్న చెప్పారు ఉగాది పచ్చళ్ళు 6 రుచులు ఎలా ఉంటాయో మా సినిమాలో కూడా అలానే రుచిగా టేస్ట్గా ఉంటుంది, ప్రేక్షకులందరూ ఆదరిస్తారని హ్యాపీగా ఉన్నాం, మేము తీస్తూ ఉన్నాం.